మైడు వితల లోకానికి వెళ్ళటం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ త్రిపురాసురులు ముగ్గురు కూడా నాశనమైపోయారు. వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఎంతో కష్టపడి తపస్సు చేసి సాధించుకున్నటువంటి మూడు పురాలు, లోహ నిర్మితములైనటువంటి ఆ మూడు పురాలు అత్యంతమైనటువంటి ఆధునికమైనటువంటి సౌకర్యాలు కలిగినటువంటి ఆ మూడు పురాలు కూడా, లోక వినాశన కారకమైనటువంటి ఆ మూడు పురాలు కూడా ముక్కలు ముక్కలైపోయినాయి, భస్మమైపోయినాయి. ఆ మూడు పట్టణాల్లోనూ కూడా ఏది మిగలలేదు, ఏ జీవి మిగలలేదు, జీవే కాదు అసలు ఏ వస్తువు కూడా మిగలలేదు. స్థావరాలు, జంగమాలు అంటే కదలిక ఉన్నవి, కదలిక లేనివి, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, చెట్లు చేమలు అన్ని కూడా, రాళ్లు రప్పలు బండలు కొండలు అన్ని కూడా పూర్తిగా నాశనమైపోయినాయి, ఏమీ మిగలలేదు. అందులో మిగిలినటువంటి వాడు ఎవరు అంటే ఒక్క మైడు ఒక్కడే. మైడు మాత్రమే ఆ పురాల్లో నుంచి బయటపడ్డాడు. దేవతలంతా కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఆ మూడు పట్టణాలని కూడా నాశనం చేసినటువంటి ఆ శంకరుడి యొక్క తేజస్సు ఆ సమయంలో ఎలా ఉన్నది అంటే కొన్ని కోట్ల సూర్యుల యొక్క కాంతితో విపరీతమైనటువంటి అగ్నిలాగా అలా ప్రకాశిస్తూ ఉన్నది. ప్రళయకాలంలో ఉండేటటువంటి అగ్ని తేజస్సులాగా మహా తేజస్ సంపన్నమై ఉన్నది ఆ ఈశ్వరుడి యొక్క రూపం. ఆ తేజస్సు వల్ల దశ దిశలు కూడా మండిపోతూ ఉన్నాయా అని అనిపిస్తూ ఉన్నది. అటువంటి ఆ తేజోమయమైన ఆ రూపాన్ని చూసి దేవతలు, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్యగణాలు, ఋషిగణాలు, మునిగణాలు అందరూ కూడా భయకంపితులైపోతూ ఉన్నారు. ఆ సమయంలో హిమవంతుడి కుమార్తె అయినటువంటి హైమవతి, ఈశ్వరుడి యొక్క భార్య అయినటువంటి ఆ పార్వతీదేవి అక్కడికి వచ్చింది. అందరూ కూడా దీనమైనటువంటి ముఖాలతో పార్వతీదేవి వైపు చూస్తూ ఉన్నారు. వినమ్రులై ఆవిడ ఎదుర్కొన్నాను అంటున్నారు. ఆ సమయంలో దేవతా సమూహం అంతా కూడా, మహర్షులు, మునీశ్వరులు, ఋషీశ్వరులు అందరూ కూడా నోరు తెల్లబెట్టి అలా ఈశ్వరుడి యొక్క ఆకారాన్ని చూస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి ఆ రూపాన్ని చూస్తూ అలా ఉండిపోయారు. ఎవరికి కూడా నోట్ల నుంచి మాట రావట్లేదు, అంతా స్థాణువులైపోయారు. ఇలా నాలుగు వేపులా కూడా ఈశ్వరుడికి ఉన్నటువంటి ఈ గణాలన్నీ కూడా ఈశ్వరుడికి ప్రణామం చేస్తూ ఉన్నాయి, శిరస్సు వంచి నమస్కారాలు చేస్తూ ఉన్నాయి, అంతకన్నా ఏమీ చేయలేకపోతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి వీళ్లు కూడా ఈశ్వరుడి యొక్క ఆ ఆకారాన్ని చూసి భయకంపితులైపోతూ ఉన్నారు. దేవగణములయందు ఈశ్వరుడు ప్రసన్నుడు కావాలి అని వారా దేవాది దేవుడు, భవుడు, హరుడు అయినటువంటి ఆ ప్రసిద్ధమైన ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. పరిపరి విధాలా దేవతలంతా కూడా ప్రార్థన చేశారు. ఓ స్వామి, త్రిపురాసుర సంహారము అనేది జరిగిపోయింది, ముగ్గురు రాక్షసులు కూడా మట్టిలో కలిసిపోయారు, పూర్తిగా భస్మం అయిపోయారు, లోకాలన్నీ కూడా రక్షించవు నువ్వు, ఇక నీ ఉగ్రమైనటువంటి రూపాన్ని వదిలిపెట్టవలసింది, నువ్వు మాకు తెలిసినటువంటి ఈశ్వరుడుగా, మహేశ్వరుడుగా, సదాశివుడుగా లోకాలన్నీ కూడా కాచి రక్షించేవాడిగా, పరిపాలించేవాడిగా, భక్తజన వశంకరుడు అయినటువంటి శివుడుగా మాకు ప్రత్యక్షం కావలసింది అని పరిపరి విధాల వాళ్ళందరూ కూడా ఆ ఈశ్వరుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలా వాళ్ళు ఆనందంగా ప్రార్థన చేస్తూ ఉంటే ఈ ప్రార్థనలు విన్నటువంటి ఆ ఈశ్వరుడి యొక్క మనస్సు ఆనందంతో తేలియాడిపోయింది. అప్పుడు ఆ ఈశ్వరుడు దేవతలందరినీ చూసి, ఓ దేవగణాలారా, మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆ త్రిపురాసుర బారి నుంచి మీరు కోరినట్టుగానే రక్షించాను. త్రిపురాసురులు పూర్తిగా నాశనమైపోయారు, ఇప్పుడు మీకేం కావాలో కోరుకోండి అని అడిగాడు. ఎప్పుడైతే ఈ మాట ఆయన నోటి నుంచి వచ్చిందో అప్పుడు దేవతలంతా కూడా మళ్లీ 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 నమస్కారం చేశారు. శంభో హర హర అంటూ ఆయనకి పాదాభివందనాలు చేశారు.
ఎందుకంటే శివుడు భక్తజన సులభుడు. ఆయనకి నమస్కారం చేసి హరహర శంభో గిరిజాబంధో శివశివ శంకర భూతపతయే శ్రీ మహాదేవ శంభో అని గనక ఒక్కసారి మనం ఆయన్ని తలుచుకున్నట్లయితే ఆయన కడు ప్రసన్నుడవుతాడు. అది శివుడి యొక్క తత్వం ఇది. కాబట్టి ఈ దేవతలంతా కూడా మళ్లీ మళ్లీ ఆయన్ని స్తుతి చేసి, ఓ మహాదేవా, నిజంగా నువ్వే గనక మాకు ప్రసన్నుడు అయినట్లయితే, మా యందు నీకు అపారమైనటువంటి కృపా కటాక్ష వీక్షణాలు గనక ఉన్నట్లయితే మేము కోరినటువంటి వరాన్ని మాకు ఇవ్వవలసింది అన్నారు. ఆ మాటలు విన్నటువంటి ఈశ్వరుడు, ఏం కావాలయ్యా మీకు, అలాగే కోరుకోండి ఇస్తాను, ఏం కావాలో చెప్పండి అన్నాడు. అప్పుడు వెంటనే ఈ దేవతలంతా కూడా అడుగుతూ ఉన్నారు, ఓ స్వామి మాకు కావాల్సింది ఏమీ లేదు, ఎప్పుడైతే దేవతలకి దుఃఖము కష్టము అనేది కలుగుతుందో ఆ సమయంలో నువ్వు వచ్చి దేవతల యొక్క దుఃఖాలు కష్టాలు అన్ని కూడా కడతీర్చవలసింది, మమ్మల్ని రక్షించవలసింది, ఇదే మాకు కావలసినటువంటిది అన్నారు. ఆనందంగా శివుడు చిరునవ్వు నవ్వుతూ తథాస్తు అన్నాడు. అలాగే జరుగుతుందయ్యా, మీకు ఎప్పుడు కష్టం వచ్చినప్పటికీ ఎప్పుడు దుఃఖం వచ్చినప్పటికీ కూడా నన్ను తలుచుకోండి, నేను వెంటనే వచ్చి మీ కష్టాలన్నీ కూడా రూపుమాపుతాను అన్నాడు. ఆ మాట విన్నటువంటి దేవతలంతా కూడా ఆనందంతో చిందులు వేశారు, ఈశ్వరుడికి జయ జయధ్వానాలు చేశారు. ఇప్పుడు శివుడు కడు ప్రసన్నుడుగా ఉన్నాడు అనే విషయం తెలుసుకున్నటువంటి వాడై, దానవ శ్రేష్ఠుడైనటువంటి ఈ మయుడు, శిల్పి అయినటువంటి ఈ మయుడు నిమ్మలంగా లేచి శివుని వైపుకొచ్చాడు. ఈ మయుడి యొక్క మనస్సంతా కూడా శివుడి మీద పూర్తిగా భక్తితో నిండిపోయి ఉంది. గొంతు గద్గద్గమైపోతూ ఉన్నది, మాట సరిగా రావటం లేదు. ఆ ఈశ్వరుడి దగ్గరికి వచ్చి భక్తితో కూడినటువంటి చిత్తంతో అనేక రకాలుగా ఈశ్వరుణ్ణి స్తుతి చేస్తూ ఉన్నాడు. ఇలా స్తుతి చేసినటువంటి తరువాత పరమేశ్వరుడు కడు ప్రసన్నుడై ఆ మయుణ్ణి చూసి, ఓ దానవశ్రేష్ఠ, నేను నీ యందు కడు ప్రసన్నుడను అయ్యాను, నీకేం కావాలో కోరుకో అన్నాడు. నువ్వు ఏం కోరుకున్నప్పటికీ కూడా నేను తప్పకుండా నీ కోరికలు తీరుస్తాను, నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఆ మాట వినగానే దానవశ్రేష్ఠుడైనటువంటి మయుడు మళ్లీ అంజలి ఘటించి వినమ్రుడై ఈశ్వరుడి యొక్క పాదాలకు నమస్కారం చేసి, ఓ దేవదేవ, దేవాధిదేవ, మహాదేవ, నువ్వే గనక నిజంగా నా యందు ప్రసన్నుడు అయినట్లయితే నేను వరం పొందడానికి యోగ్యుని అని నువ్వు గనక అనుకున్నట్లయితే, నువ్వు భావించినట్లయితే నాకు శాశ్వతమైనటువంటి భక్తిని ప్రసాదించవలసింది అన్నాడు. ఓ పరమేశ్వరా, నాకు భక్తి ఉండటం కాదు, నీ భక్తుల అందరితోనూ కూడా మైత్రీభావాన్ని కలిగి ఉండేటట్లుగా నన్ను అనుగ్రహించవలసింది అన్నాడు. అంతేకాదు స్వామి, ఈ లోకంలో దీనులు ఆర్తులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి ఎందుకు కూడా దయ కలిగి ఉండేటట్లుగా నన్ను అనుగ్రహించవలసింది స్వామి. ఇప్పుడు నేను పొరపాటు చేశాను, దుర్మార్గులైనటువంటి ఈ త్రిపురాసురులకి ముగ్గురికి కూడా మూడు పట్టణాలు నిర్మించి ఇచ్చి నేను చాలా పొరపాటు చేశాను, కాబట్టి ఇక మీదట ఎప్పుడూ కూడా దుష్టులైనటువంటి వాళ్ళు దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఏం కోరినప్పటికీ నేను తిరస్కరిస్తూ ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించండి అన్నాడు. ఓ పరమేశ్వర, నా యందు ఎప్పుడూ కూడా అసురభావము అనేది ఉదయించకూడదు, శుభకరమైనటువంటి నీ నామస్మరణ యందే నేను పూర్తిగా మునిగిపోయి ఉండాలి, నేను అంతర్లీనుడైపోయి ఉండాలి, అలా నన్ను అనుగ్రహించవలసింది అన్నాడు. చూడండి, భక్తుడైనటువంటి వాణ్ణి ఆ పరమేశ్వరుడు గనక ఆయనకి సాక్షాత్కరించి నీకేం కావాలయ్యా కోరుకో అంటే, భక్తుడు కోరుకునే వరం ఇదే. ఈ మయుడు ఏదో నాకు అది కావాలి ఇది కావాలి అని అడగలేదు. భాగవతంలో కూడా చూడండి, సుధాముణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ అడిగాడు, నీకేం కావాలో కోరుకోవయ్యా అన్నాడు.
సుధాముడికి ఏం కావాలో ఏమి ఇవ్వాలో ముందుగానే నిర్ణయించుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అయినప్పటికీ ఒక మాట మాత్రం అడిగాడు, నీకేం కావాలి అన్నాడు. వెంటనే అప్పుడు సుధాముడు అడుగుతాడు, నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోటి నెయ్యమును, నితాంత అపార భూత దయయును, తాపసంబంధాలు నాకు దయచేయగదే అంటాడు. ఓ స్వామి, సర్వకాల సర్వావస్థ ఎందు నీ పాదములనే పూజించేవంటి మహద్భాగ్యాన్ని నాకు కలిగించవలసింది. అంతేకాదయ్యా, నీ పాదారవిందాల్ని అర్చించే మహానుభావులు ఆ భక్తవరేంద్యులు ఎవరైతే ఉంటారో వాళ్లతో నాకు మైత్రీభావము అనేది ఏర్పరచవలసింది. అంతేకాదు స్వామి, దీనులయందు అపారమైనటువంటి దయా భూత దయ అనేది కూడా నాకు ప్రసాదించవలసింది అని అడుగుతాడు. అదే వరం ఇప్పుడు ఇక్కడ మైడు కూడా అడిగాడు. నేను వరం పొందటానికి యోగ్యుణ్ణి అని నువ్వు గనక తలిచినట్లయితే, ఓ స్వామి, నాకు ఎప్పుడూ కూడా భక్తి అనేది ఉండేటట్లుగా వరం ఇవ్వు. నీ భక్తుల ఎందు మైత్రీభావం కలిగి ఉండేటట్టుగా నాకు వరం ఇవ్వు. దుష్టులు దుర్మార్గుల్ని ఎప్పుడూ నేను తిరస్కరించేటట్టుగా చెయ్యి. అసురభావము అనేది నా ఎందు ఉదయించకూడదు. నిరంతరము నీ యొక్క నామస్మరణ, నీ భజన, నీ కీర్తన, దీని ఎందే నేను సతతము మునిగి ఉండేటట్లుగా నాకు వరాన్ని ప్రసాదించు అన్నాడు. ఎప్పుడు కూడా శివనామాన్ని మాత్రమే నేను భజన చేసేట్టుగా జపించేటట్టుగా నాకు వరం ఇయ్యి అని అడిగాడు. నవ్వేశాడు ఈశ్వరుడు. దానవత్తమా, నువ్వు నా భక్తుడివి, ఇందులో అనుమానమేం లేదు, నాకు తెలుసు. నువ్వు ఈ మూడు పురములు నిర్మించావు అంటే లోకాలకు ద్రోహం చేయాలి అనే కోరికతో నువ్వు నిర్మించలేదు. ఈ విషయం కూడా నాకు తెలుసు. ఆ త్రిపురాసురుడు ముగ్గురు కూడా బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేశారు, ఆయన ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమైనటువంటి బ్రహ్మదేవుడు వాళ్ళకి వరాలు ఇవ్వక తప్పదు, వరాలు ఇచ్చాడు. అయితే వీళ్ళు దుర్మార్గులు కాబట్టి దుర్మార్గమైనటువంటి వరాలు కోరుకున్నారు. అవి తీర్చక బ్రహ్మదేవుడికి తప్పదు, బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ పాటించక నీకు తప్పదు. అందుకని నువ్వు ఈ మూడు పురాలు కూడా సృష్టించావయ్యా. అంతకన్నా నువ్వు చేసినటువంటి తప్పిదము అనేది ఏది ఇందులో లేదు. ఓ దానవ శ్రేష్ట, నువ్వు చాలా ధన్యుడివి. నువ్వు అడిగినటువంటి వరాలన్నీ కూడా నేను ఇప్పుడు ఇచ్చేస్తూ ఉన్నాను. నువ్వు ఏమైతే అడిగావో ఇవన్నీ కూడా నీకు వనగొడతాయి పొమ్మన్నాడు. అలా అంటూ ఇంకో మాట అన్నాడు. ఓ దానవ శ్రేష్ట, నువ్వు ఈ భూలోకాన్ని వదిలిపెట్టేయి, దేవలోకాన్ని వదిలిపెట్టేయి, కొండద్దు నువ్వు, నువ్వు విత్తల లోకానికి వెళ్లిపోవలసింది అన్నాడు. మరి విత్తల లోకము అంటే నీకేం భయం లేదు, అది స్వర్గం కన్నా కూడా చాలా అందంగా ఉంటుంది. అక్కడ ఉండే సదుపాయాలన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. స్వర్గంలో కన్నా కూడా సదుపాయాలు ఎక్కువగా ఉంటాయి అక్కడ. ఆ విత్తల లోకంలో ఉంటూ ప్రసన్నమైనటువంటి చిత్తంతో సదా నన్నే ధ్యానం చేస్తూ నిర్భయుడవై అక్కడే నువ్వు నివసించవలసింది. ఓ మయుడా, నా యొక్క దయ వల్ల, నా యొక్క ఆజ్ఞ వల్ల నీ యందు ఎప్పుడూ కూడా అసురభావము అనేది పొడసూపదు. నీలో దుర్మార్గత్వము అనేది అసలు ఎప్పుడూ రాదయ్యా. నువ్వు దాని గురించి ఏం ఆలోచించక్కర్లేదు. నువ్వు విత్తల్లోకానికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని నన్ను గురించి ధ్యానం చేస్తూ ఉండు అన్నాడు. మహాప్రసాదము అన్నాడు ఈ మయుడు. వెంటనే ఈశ్వరుడికి నమస్కారం చేశాడు. ఈశ్వరుడు చెప్పినట్టుగా తక్షణమే ప్రయాణమైపోయి ఈ లోకాలన్నీ వదిలిపెట్టి అధోలోకమైనటువంటి విత్తల లోకానికి వెళ్ళిపోయాడు. వెంటనే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ మహాదేవుడు కూడా దేవతల యొక్క మహత్తరమైనటువంటి కార్యాన్నంతా కూడా సఫలం చేసినటువంటి వాడై పార్వతీదేవితను తన కుమారులైనటువంటి గణపతి కుమారస్వామి వీళ్ళిద్దరితోనూ కలిసి తన యొక్క సంపూర్ణమైనటువంటి గణములతో కూడా కలిసి అంతర్ధానమైపోయాడు. ఇలా పరివార సమేతంగా ఈశ్వరుడు అంతర్ధానమైపోయాడు, కైలాసానికి వెళ్ళిపోయాడు. ఈశ్వరుడు అంతర్ధానమైనటువంటి మరుక్షణంలోనే ఈ యుద్ధంలో ఆయన ఉపయోగించినటువంటి ఈ రథం గాని, ఈ గుర్రాలు గాని, మిగిలినటువంటి ఈ ధనుస్సు గాని, బాణాలు గాని, మిగిలినటువంటి పరికరాలు ఏవి కూడా కనపడలేదు. అవన్నీ కూడా అంతర్ధానమైపోయినాయి. ఆ తర్వాత
బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మిగిలినటువంటి దిక్పాలకులు దేవతలు గంధర్వులు కిన్నెరలు కింపురుషులు యక్షులు నాగులు అందరూ కూడా అప్సరాంగనులు అందరూ కూడా మహా ఆనందంతో ఈశ్వరుడికి పదే పదే నమస్కారం చేస్తూ వాళ్ళు కూడా అక్కడి నుంచి బయలుదేరి తమ యొక్క స్థానాలకి వెళ్లిపోయారు అని అంటూ 11, 12 ఈ రెండు అధ్యాయాలు కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక్క విషయాన్ని వినండి, ఈశ్వరుడు త్రిపురాసుర సంహారంలో మేరు పర్వతాన్ని తన యొక్క ధనుస్సుగా చేసుకుని యుద్ధం చేశాడు అని మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈ ధనుస్సే శివధనుస్సు అని పేరు పొందింది. రామాయణ కాలంలోకి వచ్చేప్పటికీ రాముడు ఎక్కుపెట్టినటువంటి విల్లు ఇదే. జనకుడి యొక్క వంశంలో ఉన్నటువంటి వాడు జనకుడి యొక్క పూర్వీకుడు దేవరాత్రుడు. ఆ దేవరాత్రుడు ఈశ్వరుని గురించి గొప్ప తపస్సు చేశాడు. ఆ సమయంలో ఈశ్వరుడు ఆయనకి ప్రత్యక్షమై తన దగ్గర ఉన్నటువంటి ధనుస్సుని ఆ దేవరాత్రుడికి ఇచ్చాడు. దేవరాత్రుడేమో ఆ ధనుస్సుని పూజాగృహంలో ఉంచాడు. ఇలా దేవరాత్రుడి దగ్గర నుంచి ఆ పూజాగృహంలో ఆ ధనుస్సు అలాగే ఉంటూ వచ్చింది, ఆ శివధనుస్సు. రాముడి సమయం వచ్చేటప్పటికి శ్రీరామచంద్రుడు ఆ విల్లుని ఎక్కుపెట్టాడు. ఆ విల్లు కాస్త విరిగిపోయింది. ఈ రకంగా శివధనుర్భంగం అయింది అని మనకి రామాయణంలో చెప్పడం జరుగుతుంది.